నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా షర్మిల చేపట్టిన దీక్షకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇందిరా పార్క్ లో దీక్షకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. దీక్షకు పోలీసులు ఒక్కరోజు మాత్రమే అనుమతి ఇవ్వడంతో షర్మిల కాసేపట్లో ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రేపు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు షర్మిల దీక్షలో పాల్గొనున్నారు. మరింత సమాచారం మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్, నిరుద్యోగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా షర్మిల చేపట్టబోతున్న దీక్షకు గ్రీన్ సిగ్నల్ లభించింది, అప్డేట్ ఏంటి? అయితే షర్మిల ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి బహిరంగ సభలో నిరుద్యోగుల సమస్య ఏదైతే ఉందో, నిరుద్యోగుల సమస్యపై తాను పోరాడతానని, నిరుద్యోగులకు రావాల్సినటువంటి సమస్యలు అంటే సమస్యలు తీర్చే విధంగా ఏదైతే షర్మిల పార్టీ ముందుండి పోరాడుతుందని చెప్పడం జరిగింది. తను దీక్ష కూడా చేస్తానని ఆ సభా వేదిక నుంచి ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ పర్మిషన్ కోసం కూడా అప్లై చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఒకరోజు దీక్ష చేయడానికి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా షర్మిలకు ఏదైతే దీక్ష ఉందో ఆ దీక్షకు సంబంధించినటువంటి పోలీసులు అనుమతి అయితే వచ్చినా, అయితే మొత్తంగా నిరుద్యోగ యువకులందరినీ ఒక చోట చేర్చి తాను చెప్పదలుచుకున్నది, తమ పార్టీ ఎజెండా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యతో పాటుగా వివిధ రంగాలలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిని అంటే ఒక్కొక్క సమస్యపై కూడా పోరాడేందుకు, తెలంగాణ ప్రజలు మద్దతు కూడా కట్టేందుకు మొదటగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో, వారికి సంబంధించినటువంటి ఉద్యోగాల కల్పనకు సంబంధించినటువంటి ఇష్యూ మీద ఇప్పుడు పార్టీ పొలిట్ బ్యూరోకు సంబంధించి ఆ పార్టీలో ఉన్నటువంటి షర్మిల సహచరులందరితో కూడా మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున ఆ సభను సక్సెస్ చేసి ఆ జిల్లాల వారీగా ఉన్నటువంటి సమస్యల్ని, తర్వాత రైతాంగ సమస్యల్ని, పసుపు బోర్డుకు సంబంధించిన సమస్యల్ని, తర్వాత పోడు భూముల వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు, ఇలా 8 రకాల సమస్యల మీద కూడా పోరాడుతూ షర్మిల కొంత చిత్రలోకి వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో కూడా ఆమె రేపైతే సభ ఏదైతే ఉందో ఒకరోజు దీక్షా కార్యక్రమం చేపట్టింది. హరిప్రసాద్, ఒక్కరోజు మాత్రమే షర్మిల దీక్షకు పర్మిషన్ ఇచ్చారు పోలీసులు, మరి దీనికి సంబంధించి షర్మిల మరి కాసేపట్లో ముఖ్య నేతలతో కూడా సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తోంది. 3 రోజుల దీక్ష చేస్తానని కూడా ప్రకటించినప్పటికీ పోలీసులు మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంత కోవిడ్ సెకండ్ వేవ్ ఎక్కువ అవుతున్నటువంటి సమయంలో ఒకరోజు దీక్షకైతే అనుమతి ఇచ్చారు. అది షర్మిలకు సంబంధించినటువంటి పార్టీ నేతలతో ఒకరోజు జరిగేటటువంటి ఏదైతే దీక్ష ఉందో ఆ దీక్షలు పెద్ద ఎత్తున తీసుకువెళ్ళి తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కూడా కొంత షర్మిల తెలంగాణ సమస్యలపై పోరాడుతుంది, తర్వాత సమస్య అంటే షర్మిల మాట ఇస్తే ఆ మాట ప్రకారం ఉద్యమిస్తుంది అన్నటువంటి సంకేతాన్ని తీసుకువెళ్ళి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కొండా రాఘవరెడ్డి, తర్వాత పిట్టారామరెడ్డి, తర్వాత ఇందిరా చోపలతో కూడా ఇప్పటికే మాట్లాడడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల్ని ముఖ్యంగా OUKUJSEలకు సంబంధించినటువంటి, మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి, గతంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగంలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఇప్పుడు నిరుద్యోగులందరినీ ఒక చోట తీర్చేందుకు ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి షర్మిల పార్టీకి సంబంధించి ముఖ్య నాయకులుగా ఉన్న వారందరికీ కూడా సంకేతాలు పంపించడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా రేపు జరగబోయే ఇందిరా పార్క్ లో జరగబోయేటువంటి దీక్ష సక్సెస్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో షర్మిల ఇప్పటికీ కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. రేపు అధికార టీఆర్ఎస్ పార్టీని కూడా ఎండగట్టేందుకు కూడా షర్మిల కొంత స్క్రిప్ట్ రెడీ చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ హరిప్రసాద్.